అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క రోజు కూడా తిరిగిన పాపను బాల వాళ్ళు వాళ్ళు గనుక మంగళగిరి నియోజకవర్గంలో ఊళ్ళు తిరిగి ఉండుంటే ఊళ్ళల్లో యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుండేవి. ఆ సమస్యలు ఏందయ్యా అంటే సుమారు 30-40 సంవత్సరాల నుంచి మాకు మేము బురదలో తిరుగుతున్నాము, మా రోడ్లకి మట్టి లేదు, మట్టి రోడ్లు వేయండి మహాప్రభు అని చెప్పి వేడుకున్నటువంటి ప్రజలు ఈ రోజున మొన్నటి వరకు మనం చూసాము. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఒక్క పని కూడా ఈ నియోజకవర్గంలో చేయకుండా, కానీ ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభివృద్ధికి 100కి 100% కంకణం కట్టుకొని మేము సుమారు 400-500 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధుల పనులు ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో చేశాము అని అంటే ఒక్కళ్ళు కూడా ఇవాళ అసంతృప్తితో లేనేలేరు. పైగా అయ్యా 30 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉన్నాము, మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు, మాకు ఈ పనులు చేసి పెట్టారు అని సంతోషంగా వాళ్ళు ఇవాళ ఉంటే, ఇవాళ మేము గ్రావెల్ దొంగతనం చేశామని మా అనుచరులతోటి మేము గ్రావెల్ పక్కదారి పట్టించామని చెప్పేసి అభాండాలు వేస్తున్నారు అని అంటే వాస్తవానికి ఆ తెలుగు అభాండాలు వేసినటువంటి తెలుగుదేశం స్థానిక నాయకులకు కూడా తెలుసు ఆర్కే కానీ ఇక్కడ పొరపాట్లు తప్పులు చెయ్యడు, అవినీతి చెయ్యడు, మట్టి గ్రావెలు పొరపాట్లు చెయ్యడు. కానీ లోకేష్ గారి ఆదేశాల మేరకు మేము విధంగా మాట్లాడవలసి వస్తూ ఉంది అని చెప్పి వాళ్ళ మనస్సాక్షులు కూడా తెలుసు అనే సంగతి ఒక్కడ చెప్తా ఉన్నా. మన నేను ఇందాక ఒక విజువల్లో చూశా, స్థానికంగా ఉన్నటువంటి పోతినేని శ్రీనివాసరావు గారు అనే నాయకుడు నేనేదో గ్రావెల్ తీసుకున్నాను, గ్రావెల్ అవినీతి చేశానని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి చూశా. ఒక్కటే ఒకటి అడుగుతా పోతినేని శ్రీనివాసరావు గారిని, సార్ శ్రీనివాసరావు గారు మీరుంటున్నటువంటి ఇంటి ఏరియా పొరపాటున 2007 సంవత్సరంలో సుమారు 16.5 ఎకరాలు వక్ఫ్ బోర్డు కిందకి ఆ ల్యాండ్ వెళ్ళటం వల్ల సర్వే నెంబర్ పొరపాటును అధికారులు చేసిన పొరపాటు వల్ల వెళ్ళటం వల్ల 2007 నుంచి మొన్నటి వరకు అది 22A కింద చేర్చబడి మీరు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సుమారు 1,000-1,500 కుటుంబాల వాళ్ళు ఇల్లు అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టుకోవడానికి కానీ లేదా తమ కుటుంబ అవసరాలకు సంబంధించి ఎటువంటి పనులు చేసుకోవడానికి వీలు లేకపోతే మరి మీరు స్థానికంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి దగ్గరగా ఉండి